నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? రజాక్ సార్. ఏం చేస్తుంటారు? నేను స్టడీ చేస్తున్నా, చదువుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక మైనారిటీ విద్యార్థిగా మీరు ఈ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం మైనారిటీలకు ఎలాంటి అండగా ఉందంటారు? సార్, ప్రభుత్వం అయితే హామీల మీద హామీలు ఇస్తున్నారు, కానీ బట్ అయితే మామూలుగా చదువుకున్న నిరుద్యోగులకు మాత్రం ఎటువంటి దానిలో అవగాహన కల్పించడం లేదు వాళ్ళకు. ఇప్పుడు మైనార్టీ పెన్షన్ మాకు ఇస్తున్న నెలకు 1000 రూపాయలు అందు స్కాలర్షిప్ మాదిరికి ఇస్తున్నా అని చెప్తున్నారు, కానీ అది చాలా తక్కువలో తక్కువ మందికి పడుతున్నాయి, మిగతా కొంతమందికి పడడం లేదు. ప్రతిసారి మేము ప్రతి నెలకు పై పెన్షన్ ఇస్తున్నాం, మళ్ళీ టంబేసి వస్తున్నాము మీ సేవలో, కానీ చూస్తే డబ్బులు ఏమో కట్ అవుతున్నాయి సార్. నిరుద్యోగ భృతి అందడం లేదా? అంటే మీరు ఏం చదువుతున్నారు? అయిపోయిందా చదువు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. డిగ్రీ కంప్లీట్ అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది? 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు నిరుద్యోగ భృతి రాలేదు అంటున్నారా మీరు? అవును, నిరుద్యోగ భృతి నేను అప్లై చేశాను, బట్ నాకైతే రావట్లేదు. వాళ్ళైతే చెప్తున్నారు కదా 2000 రూపాయలు అంటున్నారు, 1000 రూపాయలు వస్తున్నాయి అంటున్నారు. సార్, అది నేను చూపిస్తున్నాను, నేనైతే దాంట్లో మీసెల్ తంబేసి కూడా వచ్చాను, బట్ ఏమంటే అది దాంట్లోనేమో పడిందని చెప్పి చూపిస్తున్నారు, కానీ బట్ బ్యాంక్ కాడికి పోతే కట్ అయిపోతుంది అమౌంట్. పడిందనే అంత షూర్గా అయితే చెప్పలేము, బట్ ఏమంటే అది ఒక అన్బ్యాలెన్స్ అని చెప్పి పడుతుంది. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒక యువకునిగా మీరు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? సార్, ఒక యువకునిగా మేము చెప్పాలంటే మామూలుగా ఇప్పుడు కొత్తగా అంటే చాలా పార్టీలు అన్ని హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు ఏ మాట మీద నిలబడలేకపోతున్నారు. ఎవరైనా సరే నిజాయితీగా ఉండి హామీ చెప్పిన పని సవ్యంగా చేసే వాళ్ళు ఉంటే. అలా ఎవరు కనిపిస్తున్నారు మీకు నిజాయితీగా ఉండే నాయకుడు ఎవరు అనిపిస్తున్నారు? ఇప్పుడు మా సరౌండింగ్లో అయితే ఇప్పుడు దగ్గర జగన్ ఎక్కువ బాగా చేస్తున్నారు మాకైతే. ఇంకా చూడాలా మరి ఇంకా లాస్ట్కి ఏమవుతుందో ఈ సంవత్సరం, నెక్స్ట్ ఎలక్షన్. టీడీపీ బలంగా ఉందా, వైసీపీ బలంగా ఉందా, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో? ఇక్కడ కర్నూలు సరౌండింగ్లో వచ్చేసి బలంగా అయితే వైసీపీ బాగా బలంగా ఉంది, టీడీపీ కూడా చాలా బాగా ఇద్దరు రెండు ప్రత్యర్థులు. టీడీపీకి ఏరాస్ గారు ఉన్నారు కదా? అవును, ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. దీనికి వచ్చేసి ఇప్పుడు మా మండల నియోజకవర్గానికి లాస్ట్ ఇయర్ వరకు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు, అతను మళ్ళీ ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. అదిగాక అతను మా ఊరిని కొద్దిగా డెవలప్ చేశారు. ఇప్పుడు అతను మళ్ళీ ఇప్పుడు గౌరవ చరిత గారికి టికెట్ ఇస్తే బాగుంటుందా, లేదంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి 60,000 పైచినుకు ఓట్లు అయితే వచ్చాయి ఆయనకి, మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తే బాగుంటుంది? నాకు తెలిసి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి ఇస్తేనే బాగుంటుంది. ఒకవేళ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారా? రాంభూపాల్ రెడ్డి గారు ఎంపీగా చేస్తే గెలవచ్చు, దానికన్నా ఎమ్మెల్యేగా అయితే కన్ఫామ్గా అయితే చెప్పగలుగుతాను గెలుస్తానని చెప్పేసి. బట్ ఏమంటే గౌరవ చరిత రెడ్డి గారు పాండ్య నియోజకవర్గం ద్వారా ఎన్నికైనారు, కానీ బట్ ఇక్కడికి వచ్చి పాండ్యంకి వచ్చేసే గతంలో వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటు వేశారంటారా గౌరవ చరిత గారికి? అలా అని కాదు, బట్ ఏమంటే మామూలుగా అది చేసే హామీలు ఇచ్చారు కదా చేస్తామని చెప్పేసి వేసేసాం. ఓకే అన్న, మీ పేరు అన్న? నా పేరు మహేష్ అన్న. మీరేం చేస్తుంటారు? మాది డిగ్రీ కంప్లీట్. మాది కూడా డిగ్రీ కంప్లీట్ అయింది. మరి మీకు కూడా రాలేదంటారా నిరుద్యోగం? లేదండి, మాకు రాలేదు. ఒక నెల 1 మంత్ వచ్చింది, తర్వాత రాలేదు. 1 మంత్ అయితే వచ్చిందా? 1 మంత్ పక్క వచ్చింది, కానీ 2000 అన్నారు, కానీ 1000 రూపాయలు పడుతుంది. అది కూడా ఒక నెల వచ్చింది 1000 రూపాయలు. అది తృటాగా పెట్టకుండా ఉండింటే నిరుద్యోగ భృతి లేకుండా మాకు పర్లే బాగుండు. అది పెట్టడం వల్ల చాలా అలిగేషన్ ఉంది. కొంతమంది యువకులు కూడా ఫీల్ అవుతుంటారు కదా, చదువున వాళ్ళు కూడా. అది అందుకు పెట్టకూడదు ఫర్ సపోజ్, అది మెయిన్గా ఆ పెట్టకుండా ఉండి ఉంటే సరిపోతుంది. అది పెట్టకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? ఉద్యోగ అవకాశాలు లేదంటే ఇంట్లోకి ఏదన్నా, ఇంట్లో వాళ్ళకి కొంచెం బీద బీతిక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నా పింఛన్ కొంచెం పెంచినా కానీ యువత ఏముంది, ఏదైనా పని చేసుకొని బతుకుతారు, ఏదో ఒకటి చేసుకుంటారు. అది చాలా పెట్టడం చాలా తప్పు, మాకు కూడా నచ్చలేదు. మళ్ళీ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటుంది? ఎవరు బాగా చేస్తే వాళ్ళకే ఉంటుందండి. అంటే ఎవరు బాగా చేస్తారనిపిస్తున్నారు ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారా, లేదంటే చంద్రబాబు గారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారా? మా దృష్టిలో అయితే నాకు తెలిసి యువతకు నాకు తెలిసినంతలో పవన్ కళ్యాణ్ వస్తే మేలు అనిపిస్తుంది. ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి ఇక్కడ ఎవరు ఉన్నారు బరిలో? మనకు అంతగా లేదండి, రాజకీయాలు టచ్ లేవు. ఇక్కడ జనసేనకు సంబంధించిన వారు లేరంటారా? మాకు ఆల్రెడీ జనసేన తరపున అయితే మెంబర్షిప్ వచ్చేసింది. మాకు ఎవరున్నారో తెలియదు, ఇంకా కన్ఫామ్ కాలేదు, తెలుసుకుంటాం. జనసేన ప్రభావం ఈసారి 2 పార్టీల మీద ఎలా ఉండబోతుంది? జనసేన ప్రభావం 2 పార్టీల మీద అంటే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడండి. అది మద్దతు ఇవ్వకుండా సపరేట్ పార్టీ ఉంటే పోటీ చేస్తే జనసేన పవన్ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి జనసేనకి? చెప్పలేమండి, అది కొత్త న్యూ పార్టీ కాబట్టి చెప్పలేము. కనీసం ఒక అవగాహన మీకు, ఒక పవన్ అభిమానిగా
మీరు ఎన్ని సీట్లు వస్తాయని అంచనా ఉంది? పవన్ అభిమాని అంటే మేము వచ్చేసి పవన్ అభిమానిమి ఎట్టైనా అంటే బయట ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్ల మేము కూడా చేయుతమే వచ్చామండి. అది సీట్లు అంటే ఇప్పుడు మామూలుగా అన్నారు కదా 150 ఎన్నో అని. 175 స్థానాలు ఉన్నాయి, అందులో అన్నిట్లో పోటీ చేస్తే ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు వచ్చేసేసి జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల నష్టం ఎవరికి అంటారు, టీడీపీకా లేదంటే వైఎస్ఆర్సీపీకా? వైఎస్ఆర్సీపీకి ఏం నష్టం ఉండదండి, టీడీపీకి నష్టం వస్తుంది. ఎందుకు టీడీపీకి నష్టం? అంటే ఫస్ట్ ఈయన మద్దతు ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్, మద్దతు ఇచ్చినా కూడా ఇప్పుడు ఆయన చేసినప్పుడు ఏం చేయలేదు కదా మద్దతు ఇచ్చినా కానీ. అందుకు వైఎస్ఆర్సీపీకి అయితే కొంచెం జగన్ కూడా బాగానే చేయగలడని, యువతకు కూడా బాగా చేయగలడని. ఒకవేళ గెలిచిన తరువాత మొత్తం అంతా ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికలు అయిపోయిన తరువాత హంగ్ ఏర్పడితే, అంటే హంగ్ అంటే ఈయన మద్దతు ఎవరికో ఒకరికి కావాలంటే ఈయనకు వచ్చిన 10 సీట్లు కావచ్చు 20 సీట్లు కావచ్చు, అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుందా, చంద్రబాబు గారికి ఇస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది. ఇది మొత్తం మీద పాణ్యం నియోజకవర్గంలో అయితే జనసేన ప్రభావం కూడా ఉంటుంది, అంటే ఈ నియోజకవర్గంలో కాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రభావం ఉంటుంది జనసేన ప్రభావం. నేను ఒక పవన్ అభిమానిగా, అంటే ఆయన సినిమాల అభిమానిని కాదు, ఆయన రియల్ లైఫ్లో ప్రజల కోసం పోరాడుతున్న తీరును చూసి నేను ఆయనకు అభిమానిని అయ్యాను. ఒకవేళ జనసేనకు వచ్చే ఎన్ని సీట్లైనా కావచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే బాగుంటుంది, వచ్చిన తర్వాత హంగ్ అనే అవకాశం ఉంటే వారికి మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడున్న యువకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మరికొద్ది మంది అయితే ఈసారి మనం గతంలో టీడీపీ పరిపాలన చూసాం కాబట్టి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూడాలనుకుంటున్నాము, ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది గౌరవ చరిత గారి కంటే అని కూడా మరికొద్ది మంది చెప్తున్నారు. మరికొద్ది మంది అయితే ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ వ్యక్తి అయినా పర్లేదు, మేము పార్టీని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేస్తామని చెప్పేసి వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాగే మనం ఈ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా.